हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो वच्चेसी इदी उषा अल्यूर डीलक्स मिशन अंडी దీంట్లో ఎంబ్రాయిడరీ అలాగే ఆప్షన్స్ కూడా చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిషన్లో అయితే చాలా ఆప్షన్సే ఉన్నాయండి. ఇప్పుడు నేనైతే కొన్ని చూపిస్తాను. ఇక్కడ ఈ వీల్ వచ్చేసి సెలెక్టర్ అండి. ఇక్కడ సి వచ్చేసి జిగ్జాగ్ చేయడానికి, అంటే ఇప్పుడు మనకి ఎంబ్రాయిడరీకి మనం ఈ సి వాడతామన్నమాట. అలాగే ఈ ఏ బి అనేవి నార్మల్ స్టిచ్చి, ఈ ఇక్కడ మనకి ఆప్షన్లో ఇక్కడ ఉంది కదా, ఏ అనేది రైట్ సైడ్కి నీడిల్, బి అనేది లెఫ్ట్ సైడ్కి నీడిల్ని మనం మార్చుకోవడం కోసం ఈ విధంగా ఏబి ఉంటుంది. డి అనేది ఏదైనా క్లాత్ చినిగినప్పుడు దగ్గరికి పెట్టి రఫ్ చేసినట్టు చేస్తాం కదండి, దానికి ఆ డి అనేది వాడతాము. అలాగే ఈ కూడా ఈ పైవన్నీ ఈ బ్లాక్ కలర్లో ఉన్నవన్నీ స్టిచ్చెస్ అండి. ఈ పింక్ ఈ రైట్ సైడ్ లెంత్లో ఎస్ఎస్ అని పెడితే ఈ పింక్ కలర్ అన్నీ మనకి డబుల్ వస్తాయన్నమాట, డబుల్ త్రిబుల్ వస్తాయన్నమాట. ఇవన్నీ మనం ఆప్షన్స్ ఈ విధంగా మార్చుకొని ఇందులో మొత్తం 21 స్టిచ్చెస్ వస్తాయండి మనం మార్చుకున్న ఆప్షన్ బట్టి. ఈ లెంత్ అనేది 1, 2, 3 అనేది మనకి స్టిచ్ లెంత్ అన్నమాట, ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే ఈ వీల్ వచ్చేసి 1 నుంచి 9 నెంబర్స్ ఉంటాయండి. ఈ నెంబర్ అనేది మనం క్లాత్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలండి. సిల్క్, కాటన్, ఉల్లెన్, బనీన్ వాటిని బట్టి మనం ఈ లెవెల్ అనేది సెట్ చేసుకోవాలి. ఉషా కంపెనీ మిషన్స్ అన్నిటికీ మ్యాక్సిమం ఇవే ఆప్షన్స్ ఉంటాయండి. అయినా ఒకసారి కొంతమందికి వేరేలాగా ఉంటాయి కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బాబిన్ని మనం ఓపెన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఎంబ్రాయిడరీ కోసం మనం ఏం చేయాలంటే ఈ ఫూట్ అనేది మనకి మామూలుగా వస్తుంది. ఇదిగోండి ఫూట్ అనేది మనం మామూలుగా ఈ విధంగా తీయొచ్చు. అయితే ఈ విధంగా తీస్తే ఈ విధంగా తీసి కూడా మనం ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, కానీ రింగ్ అనేది మనకి చాలా టైట్గా వెళ్తుంది, అందులో సరిపడదండి. అందుకని మనం ఆ ఫూట్ని మొత్తం స్క్రూతో ఇప్పేస్తే ఫ్రీగా ఉంటుంది అన్నమాట. అందుకని అది మొత్తం స్క్రూ ఇప్పేసేయాలండి, అది ఆ ఫూట్ అనేది. ఇదిగోండి ఈ విధంగా స్క్రూని కొంచెం లూజ్ చేస్తే ఫూట్ అనేది ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఆ స్క్రూని టైట్ చేసుకోవాలి పడిపోకుండా. ఇప్పుడు మనకి నార్మల్ స్టిచ్కి క్లాత్ కదలడం కోసం కింద ఫూట్ కింద ఇలాగా జిగ్జాగ్ లాగా కింద ఉంటాయి కదండి, అవి మనకి ఎంబ్రాయిడరీ చేసినప్పుడు ఇదిగోండి మనం క్లాత్ని ఇలా జరుపుతాం కదా, అలా పోగులు పట్టుకుంటాయి. అందుకని మనం దాన్ని కూడా తీయాలి. దాన్ని తీయాలంటే నార్మల్ మిషన్కి అయితే మామూలుగా మనం తీసేస్తాము, కానీ దీనికైతే మనకి ఆప్షన్ ఉంటుందండి. ఈ బాబిన్ పక్కన ఇదిగోండి ఈ బటన్ ఉంది కదా, దీన్ని ఇలా కిందికి ప్రెస్ చేసి ఇలా సైడ్కి ఈ విధంగా అన్నామంటే మనకి ఇవి లోపలికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం పెట్టుకోవాలంటే దాన్ని ఇటు సైడ్ అనేసి లోపల ఇలా బటన్ ఉంటుంది, దాన్ని ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా పైకి వస్తాయండి. ఈ విధంగా వాటిని మనం లోపలికి అనుకోవాలి ఎంబ్రాయిడరీ చేయడానికి. ఈ ఆప్షన్ అనేది కొంతమందికి తెలియదు కాబట్టి నేను 2 టైమ్స్ చూపిస్తున్నాను, తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని. ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి మనం. లోపల ఇలా బటన్ ఉంటుందండి, అంటే ఒక చిన్న రాడ్ లాగా ఉంటుంది, దాన్ని ఇలా పైకి అన్నామంటే మళ్ళీ ఆ ఫూట్ అనేది మనకి పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా దీన్ని లోపలికి ఉంచుకోవాలి ఎంబ్రాయిడరీ చేయాలంటే. ఇప్పుడు బాబిన్లో వచ్చేసి కాటన్ థ్రెడ్ ఎక్కించుకోవాలండి. బాబిన్లో ఈ విధంగా కాటన్ థ్రెడ్ మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చండి, కింద థ్రెడ్ అయితే మనకేం కనిపించదు. ఈ విధంగా బాబిన్లో థ్రెడ్ పెట్టుకోవాలి. థ్రెడ్ పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసి ఈ బాక్స్ని కూడా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఎంబ్రాయిడరీ చేయడం కోసం మనం ఈ సెలెక్టర్లో సి ఆప్షన్ పెట్టుకోవాలండి. సి ఆప్షన్ పెట్టుకొని లెంత్ వచ్చేసి 2 పెట్టుకోవాలి. 2 పెట్టుకుంటే దగ్గర దగ్గరగా బాగా వస్తుంది. పైన సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇది కూడా మిషన్ పట్టి కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి, ఎవరి మిషన్ పట్టి వాళ్ళు ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ అల్యూరు డీలక్స్ మిషన్కి అయితే ఇలా నిడిల్లోకి థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఇలా ఒక ఆప్షన్ ఇచ్చారండి, ఈ విధంగా థ్రెడ్ ఎక్కించుకోవచ్చు.
ఈ ఎంబ్రాయిడరీ రింగ్కి క్లాత్ని పెట్టుకోవాలండి. అయితే రైట్ సైడ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. మనం మామూలుగా అయితే ఇటు సైడ్ ఎంబ్రాయిడరీ చేస్తాం కదా, కానీ ఈ మిషన్ ఎంబ్రాయిడరీకి మనం ఈ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి, లోపలికి ఉండాలి. ఇది మెయిన్ సైడు ఇలా పెట్టుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఏదైనా సింపుల్ డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు సింపుల్ డిజైన్స్ డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేశాను నేను. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. రింగ్ని ఈ విధంగా పెట్టుకొని మనం ఫూట్ తీయడం వల్ల చూసారా ఈజీగా రింగ్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మొత్తం ఫస్ట్ అవుట్లైన్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. మనం ఇలా పక్కకి తిప్పుకునేటప్పుడు నిడిల్ని కిందికి ఉంచుకుంటే మనకి ఆ డిజైన్ మళ్ళీ కంటిన్యూ అవుతుందండి, లేకపోతే అక్కడ గ్యాప్ రాకుండా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇలాగా ఈ విధంగా మొత్తం అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇది మనం హ్యాండ్ తిప్పడంలోనే ఉంటుందండి, అది మనకి పాదం కూడా ఉండదు కాబట్టి నిడిల్ అనేది అటు ఇటు పోతూ ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా చేత్తో హ్యాండిల్ చేయాలి దాన్ని. ఈ విధంగా అంటే కొంచెం ప్రాక్టీస్లో వస్తుందండి. వేస్ట్ క్లాత్ల మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు అవుట్లైన్ కంప్లీట్ అయిన తర్వాత లోపల కూడా ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి. మనకి పల్చగా కావాలంటే మనకి ఎంత థిక్గా కావాలి, పల్చగా కావాలనేది మనం మూవ్ చేయడంలోనే ఉంటుందండి. స్లోగా మూవ్ చేస్తే థిక్గా వస్తుంది, స్పీడ్గా మూవ్ చేస్తే పల్చగా వస్తుంది ఆ థ్రెడ్ అనేది. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా నేను జుమ్కాకి కిందది నేను డ్రా చేశానండి. పైదానికి వచ్చేసి నేను థ్రెడ్ కలర్ మార్చాను, గ్రీన్ పెట్టాను. ఈ విధంగా సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఈ కింద కుట్టే ఈ డ్రాప్స్కి నేను 2-4 అనే ఆప్షన్ ఉందండి మనకి అల్యూ డీలక్స్ మిషన్లో. ఇదిగోండి 2-4 అనే ఆప్షన్ ఉంది, దీన్ని పెట్టుకున్నానండి. దీన్ని పెట్టుకొని లెంత్ అనేది 2 పెట్టాను, అప్పుడు మనకి స్టిచ్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ 2-4 ఆప్షన్ ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవడానికి కూడా వస్తుందండి. మనం సీలో పెట్టినా వస్తుంది ఎంబ్రాయిడరీ, అలాగే 2-4 ఆప్షన్లో పెట్టినా కూడా నీట్గా వస్తుంది. ఎలాగైనా మనం ట్రై చేయొచ్చు. అలాగే సన్నని కాడలు కుట్టాలంటే ఏబీ పెట్టుకోవాలండి, అది సన్నగా నార్మల్ స్టిచ్ వస్తుంది. ఇప్పుడు ఈ జుమ్కాకి నేను మళ్ళీ అవుట్లైన్ ఇస్తున్నాను, గ్రీన్ అవుట్లైను. ఇంకా మనం ఇది ఇవనేది మనం ఎంత డెకరేట్ చేసుకుంటే అంత చేసుకోవచ్చండి. ఇవంతా మన ఇష్టం, ఇంకా మన ఐడియాని బట్టి మన డిజైన్ మనం డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కానీ బ్లౌజుల పైన స్టిచ్ చేసేటప్పుడు బాగా ప్రాక్టీస్ చేయటం మంచిది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిపైన డబల్ కలర్ రావాలంటే మరొక కలర్ తీసుకొని పైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవడమేనండి. ఈ ఎంబ్రాయిడరీకి క్లాత్ అనేది కొంచెం మందంగా ఉంటే బాగుంటుందండి. పల్చటి క్లాత్ పెట్టామంటే అది డ్యామేజ్ అయిపోతుంది క్లాత్, కాబట్టి కొంచెం థిక్గా ఉన్న క్లాత్ అయితే బెటర్. లేదు అనుకుంటే మనం కింద పేపర్ని సపోర్ట్ చేసి చేయాలన్నమాట, అంటే మనం ఫ్యూజింగ్ పేపర్ కానీ ఏదైనా పేపర్ని మనం యూజ్ చేసి క్లాత్కి కింద పైన ఎంబ్రాయిడరీ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇదిగోండి డిజైన్ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను మరొక డిజైన్ వేస్తున్నాను.
ఈ విధంగా మొత్తం ఫస్ట్ అవుట్లైన్ స్టిచ్ చేసుకొని లోపల మొత్తం ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి ఆ ఫిల్లింగ్ అనేది కూడా అటు ఇటు తిప్పకుండా ఒకే డైరెక్షన్ లో తిప్పినట్టైతే నీట్ గా వస్తుంది ఇప్పుడు నేను నార్మల్ స్టిచ్ పెట్టానండి అంటే ఏ పెట్టాను ఏ పెట్టేసి ఇది వచ్చేసి కాడ్ అండి కాడ కుట్టులాగా సన్నగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కాడని ఇప్పుడు వచ్చేసి లీఫ్ స్టిచ్ చేస్తున్నానండి సేమ్ లీఫ్ కూడా అంతేనండి సి ఆప్షన్ కాని 24 ఆప్షన్ కాని స్టిచ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా అవుట్లైన్ ముందుగా స్టిచ్ చేసుకొని లోపల మొత్తం ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి చూసారు కదండి అల్యూ డీలక్స్ మిషన్ మీద ఏ విధంగా ఎంబ్రాయిడ్ చేసుకోవచ్చు అయితే మనం సారీస్ మీద డిజైన్ చేసేటట్టైతే బ్లౌజుల పైన కానీ సారీస్ పైన కానీ డిజైన్ చేసేటట్టైతే ప్రింట్ వేయించుకొని చేసుకుంటే ఇంకా బాగా నీట్గా వస్తుంది అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ హ్యావ్ ఎ నైస్ డే